జగన్ పై కత్తిదాడి కేసు విచారణను ముమ్మరం చేసింది ఎన్ఐఏ. ఇప్పటి వరకు నిందితుడు శ్రీనివాస్ ను వారంపైగా విచారించిన ఎన్ఐఏ బృందం ఇప్పుడు వైసీపీ నేతలను విచారిస్తోంది. విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు పలువురు నేతలను విచారిస్తున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు, పీడిక రాజన్న దొర, జియాని శ్రీధర్, తైనాల విజయ్ కుమార్, కరణం ధర్మశ్రీ తదితర నేతలను విచారిస్తున్నారు. ఎన్ఐఏ దర్యాప్తుకు సంబంధించి పూర్తి సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, రోజా, ఇప్పటివరకు కూడా నిందితుడు శ్రీనివాసిని వారం రోజుల పాటు విచారించిన ఎన్ఐఏ బృందం అయితే ఈ రోజు వైసీపీ నేతల దగ్గర నుంచి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ ఇంటిలో అయితే మాత్రం నలుగురు బృందానికి సంబంధించిన సభ్యులు నలుగురు కూడా మొత్తం సుమారు 10 మంది వైసీపీ నేతలను అయితే విచారిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అని చెప్పడానికి అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ మల్ల విజయప్రసాద్ ఇంట్లో అయితే ఎన్ఐఏ బృందం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ రోజున శ్రీనివాస్ తో పాటు ఎవరైనా ఉన్నారా లేకపోతే అతనితో పాటు అతను ఒక్కడే ఆ దాడి చేశాడా అనే కోణంలో అయితే మాత్రం ముఖ్యంగా దీని వెనకాల ఏదైనా కుట్ర ఉన్నదా అనే నేపథ్యంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా అయితే వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అయితే మాత్రం సుమారుగా 10 మంది మా నేతలు అయితే రావడం జరిగింది. సార్ చెప్పండి, అసలు మీరు ఇప్పుడు ఈ విచారణ జరిగింది కదా, అసలు ఎన్ఐఏ అధికారులు మిమ్మల్ని ఏమని అడిగారు, ఏం చెప్పారు? ఆ రోజు సంఘటన ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడిగారు. అసలు సాధారణంగా మేము ఏం జరిగిందో అదే చెప్తాం తప్ప ఇక్కడ అన్ని మేము రివీల్ చేయకూడదు కూడా కదా. అందుకోసం ఆ రోజు జరిగిన సంఘటన మా నియోజకవర్గం సాలూరు నియోజకవర్గం, విజయనగరం జిల్లాలోను సాలూరు నియోజకవర్గంలో పాదయాత్ర కార్యక్రమం చూసుకొని ఆయన బయలుదేరారు. అదే కారులో నేను ఇదిగో మా నాయకులు మధ్య శ్రీనివాసరావు గారు, మిథున్ రెడ్డి గారు అందరూ కలిసి వచ్చాం. కలిసి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన అంతా స్పష్టంగా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఎలా జరిగింది ఏమిటనేది. దాన్ని అన్ని కూడా వాళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారు, స్టేట్మెంట్ తీసుకుంటే దర్యాప్తు చేస్తామని చెప్పారు. శ్రీనివాస్ గారు చెప్పండి, అసలు మొత్తం ఎంతమంది బృందం ఉన్నారు లోపల, మొత్తం మీ నాయకులు ఎవరెవరు ఉన్నారు, ఎవరిని వీళ్ళకి సంబంధించి ఏం అడుగుతున్నారు? ఆ రోజు ఎవరైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నాం వాళ్ళందరినీ కూడా వారు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వాళ్ళందరం కూడా హాజరయ్యాం, అందరం ఒక్కొక్కరుగా ఇచ్చాం. ఆ రోజు ఉన్న దాంట్లో నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను కూడా నా స్టేట్మెంట్ కూడా వారు తీసుకున్నారు. వారు కూడా ఆ రోజు జరిగిన విషయం అంతా కూడా పూర్తిగా చెప్పాం. వారిని పూర్తిగా తుదముట్టించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం జరిగిందని మేము పూర్తిగా భావిస్తున్నానని మాత్రం పూర్తిగా వారికి చెప్పాను. మరి ఇంత జరుగుతున్నప్పుడు కూడా మరి రాష్ట్రపతి ఇప్పటికి కూడా విచారణ అడ్డుకోవాలి, ఎన్ఐ విచారణ అడ్డుకోవాలని చూస్తుంటే మేమైతే మొట్టమొదటి నుంచి చెప్తున్నామో మరి దానికి అనుగుణంగానే ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తుండగానే వాళ్ళు ఇవాళ కూడా నేటి కూడా ఇవాళ అర్జెంటుగా విచారణ ఆపండి అని చెప్పి ఇవాళ కోర్టులో వాళ్ళు లంచ్ మోషన్ మూవ్ చేశారు, అర్జెంట్ మోషన్ మూవ్ చేశారు. మరి దాని మీద కూడా న్యాయస్థానం వారు వచ్చి ఇదంత అర్జెంటు కాదు అని చెప్పి విచారణ కొనసాగనివ్వండి అని చెప్పడం అనేది మీడియా సాధనాల ద్వారా తెలుసుకున్నాం. మరి దాన్ని న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పూర్తిగా స్వాగతిస్తున్నాం. మరి తప్పక అన్నయ్య ద్వారా మాకు న్యాయం జరుగుతుంది. ఇందులో ఉన్న కుట్రదారులు బయటకు వస్తారు, కుట్రదారులు బయటకు రావాలి అనేది మా మొట్టమొదటి నుంచి మా తాలూకు ఆలోచన. ఎందుకంటే ఇది దీని మీద హత్యా ప్రయత్నం జరిగింది, ఆయన మీద హత్య జారీ చేయడానికే వాడాడు అనేది విషయాన్ని మరి ఇక్కడ ఉన్న పోలీస్ కమిషనర్ గారు చెప్పారు. కాబట్టి దాంట్లో ఉన్న వెనక ఉన్న కుట్రదారులు అందరినీ బయలుకి తీయాలన్న దాని మీదే మా మొట్టమొదటి నుంచి మా తాలూకా డిమాండ్. కాబట్టి ఆ కుట్రదారులు వస్తారని మాత్రం పూర్తిగా నమ్ముతున్నాం. సార్ చెప్పండి, అసలు ఇంతకు ముందు సిట్టు పోలీసులు మీకు నోటీసులు జారీ చేయడం జరిగింది, అప్పుడు మీరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు? ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్టోబర్ 20 అత్యయత్నం జరిగిన తర్వాత అది పూర్తిగా హత్య చేయాలనే ప్రయత్నంలోనే శ్రీనివాసరావు అన్న ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆ రోజు మేమందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. కానీ దాడి జరిగిన ఒక గంటలోపే ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదేదో వారికి వారే చేయించుకున్నారని ఒక కుట్రపూర్తి ధోరణిలో మాట్లాడటం వల్ల మేము ఇక్కడ ఉన్న పోలీసులకు సహకరించకుండా మేము ఎన్ఐకి అప్పచెప్పాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇందులో కుట్ర కోణం దాగి ఉంది. మేము ప్రత్యక్ష సాక్షులుగా ఆ రోజు తను జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యయత్నం చేయడం జరిగింది. కానీ ఇందులో కుట్ర కోణం ఉండబట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తులతో పోలీసులు కానీ ఇది అత్యయత్నం కాదు, కేవలం వైఎస్ఆర్సీపీ అభిమాని చేసిన దాడిగా దీన్ని చిత్రీకరించాలని చూశారు. ఇది పూర్తిగా అత్యయత్నం. ఎన్ఐ అధికారులు మాకు ఏదైతే ఆ రోజు మేము ఎవిడెన్స్ కింద విట్నెస్ కింద మేము అయితే ఉన్న ప్రత్యక్ష సాక్షులం వారు అడగటం జరిగింది. మేము కూడా వాస్తవాల్ని
ఆ రోజు ఏదైతే చూసాం ఈ పరిస్థితి అయితే ప్రస్తుతానికైతే మాత్రం విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా 6 వైసీపీ నేతలను విచారించారు. ఎన్ఐఏ బృందానికి సంబంధించిన 4 బృంద సభ్యులు కూడా మరో 4 ఇంకా విచారించాల్సిన అవసరం అయితే ఉంది. స్టూడియో థ్యాంక్ యూ ఈశ్వర్.